బాస్ తెలుగు ఓటీటీ షో నాన్ స్టాప్ గా రసవత్రంగా సాగుతోంది. ఓటీటీలో 24 గంటలు స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే సగం పూర్తయింది. అయితే 7వ వారంలో కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. పలు టాస్క్ల తర్వాత 4 కెప్టెన్సీ టాస్క్ కు ఎంపిక చేశారు. కెప్టెన్సీ టాస్క్ కు అర్హత సాధించిన వారిలో నటరాజ్, మాస్టర్, శివ, మహేష్, విట్ట, మిత్ర, శర్మ, అనిల్ ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రాక్ అండ్ రోల్ అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చారు. రాక్ అండ్ రోల్ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల దేహానికి ప్లాస్టిక్ టేప్ తో చుట్టేస్తారు. దేహానికి చేతులు కట్టేసి కాళ్లకు కూడా ప్లాస్టిక్ టేప్ ను చుట్టేసి కదలకుండా చేస్తారు. అప్పుడు ఒకవైపు నుంచి మరోవైపుకు దొర్లుకుంటూ వెళ్ళి అలా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి సహాయం లేకుండా నిలబడాలి. ఎవరైతే ముందుగా నిలబడతారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం రాక్ అండ్ రోల్ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. అందరూ దొర్లుకుంటూ గమ్యానికి చేరుకున్నారు. కానీ నిలబడడంలో కంటెస్టెంట్లు అవస్థలు పడ్డారు. చివరకు యాంకర్ శివ నిలబడడంతో ఆయనను విజేతగా బిందు మాధవి ప్రకటించారు. దాంతో యాంకర్ శివ ప్రస్తుతం వారానికి ఇంటికి కెప్టెన్స్ గా ఎంపిక అయ్యారు. ఇంటికి కెప్టెన్ గా ఎన్నికైనందుకు యాంకర్ శివను బిగ్ బాస్ అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.